1984 జూలై 25న నారా రామమూర్తి నాయుడు ఇందిరా దంపతులకు చిత్తూరు జిల్లాలో ఉన్న నారావారిపల్లెలో జన్మించాడు నారా రోహిత్. రోహిత్కి అన్నయ్య గిరీష్ ఉన్నాడు. రోహిత్ నాన్న రామమూర్తి నాయుడు గారు కూడా స్టేజ్ ఆర్టిస్టే. ఆయన తిరుపతిలో చాలా నాటకాల్లో నటించేవారు. సినిమాల్లో నటించాలని ప్రయత్నించారు కూడా. అయితే అవకాశాలు రాక రాజకీయాల్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రోహిత్కి 5 నెలలు పెద్ద. లోకేష్కి లోహిత్ అని పేరు పెట్టాలనుకున్నారు భువనేశ్వరి గారు. కానీ ఎన్టీఆర్ గారు లోకేష్ అని పెట్టమనడంతో లోకేష్కి ఆ పేరు పెట్టారు. లోకేష్ పుట్టిన 5 నెలల తర్వాత రామమూర్తి నాయుడికి 2వ కొడుకు పుట్టాడు. అతనే మన రోహిత్. అప్పుడు భువనేశ్వరి గారు తన కొడుక్కి పెట్టాలనుకున్న లోహిత్ పేరుని అతనికి పెట్టాలనుకున్నారు. కానీ అతను పుట్టిన నక్షత్రం ప్రకారం రా అక్షరంతో పెట్టాలని చెప్పడంతో రోహిత్ అని నామకరణం చేశారు భువనేశ్వరి గారు. రోహిత్ని ఎల్కేజీ నుండి 3rd క్లాస్ వరకు ఊటీ కాన్వెంట్లో చదివించారు. ఆ తర్వాత 4th క్లాస్ నుండి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విద్యాలయ స్కూలులో చదివించారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న భారతీయ విద్యాభవన్లో 9th క్లాస్ అండ్ 10th క్లాస్ చదివించారు. 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు సంవత్సరానికి ఒక స్కూల్ చెప్పున 4 స్కూళ్ళు మారాడు. 10th క్లాస్ పూర్తి చేసేసరికి ఇంచుమించు 7 స్కూళ్ళు మారాడు రోహిత్. రోహిత్ చాలా బాగా చదువుతాడు. కానీ చదువుతో పాటు అల్లరి కూడా బాగా చేసేవాడు. ఊటీలో 3rd క్లాస్ చదువుతున్నప్పుడే ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఆ లెటర్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇవ్వడంతో ప్రిన్సిపల్ బెత్తంతో 2 దెబ్బలు కొట్టి రామమూర్తి నాయుడు గారికి విషయం చెప్పారు. దాంతో అక్కడ మాన్పించేసి తిరుపతిలో చేర్పించారు. తిరుపతిలో చదువుతున్నప్పుడు 8th క్లాస్లో లవ్లో పడ్డాడు. ఒకే క్లాసులో అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఉంచితే చెడిపోతారని రోహిత్ని వేరే క్లాస్కి షిఫ్ట్ చేశారు. క్లాస్ మాన్పించిన కూడా అక్కడ అల్లరి చేసేవాడు. అయితే లవ్ చేసిన అమ్మాయితో తప్ప మిగతా అమ్మాయిలతో అస్సలు మాట్లాడేవాడు కాదు. కానీ క్లాస్లో జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ అల్లరి చేసేవాడు. ఇంటర్ గుంటూరులో ఉన్న విజ్ఞాన్ కాలేజీలో చదివించారు. ఇంటర్ చదివే నాటికి అతని పెదనాన్న సీఎంగా వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. తను ఏ తప్పులు చేసినా తన పెదనానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అప్పటి నుంచి అల్లరి చేయడం మానేశాడు. కానీ చిన్న చిన్న చిలిపి అల్లర్లు మాత్రం మానేవాడు కాదు. రోహిత్ ఇంటర్ పూర్తి చేయగానే అంటే 2001లో సినిమాల్లో నటిస్తావా అని వాళ్ళ నాన్నగారు అడిగారు. అప్పటికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని 6-7 సంవత్సరాలు పరిపాలించడం, మంచి పేరు తెచ్చుకోవడం, మరోపక్క నందమూరి వంశంతో ఎలాగో బంధుత్వం ఉంది కాబట్టి సినిమాల్లో ఎంట్రీ ఇస్తే నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు కూడా సపోర్ట్ చేస్తారని రామమూర్తి నాయుడు ఆలోచన. అయితే రోహిత్ సినిమాలు అనగానే చిచి సినిమాల్లో నేను నటించడమేంటి, మంచి శాస్త్రవేత్తని అవుతాను అని వాళ్ళ నాన్నతో కరాఖండిగా చెప్పేశాడు. నేను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటాను అన్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. నీకు సినిమాల్లో ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ విదేశాలు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి మా దగ్గరే చదువుకో, కావాలంటే ఏ బెంగళూరు చెన్నై వెళ్ళి చదువుకో, కానీ విదేశాలు వద్దనేశారు. దాంతో వాళ్ళ నాన్నగారు ఒత్తిడి తీసుకురాలేదు. కానీ అతనికి రోహిత్ని ఎలాగైనా హీరో చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత చెన్నైలో ఉన్న అన్నా యూనివర్సిటీలో చేరి ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ తీశాడు. చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు విపరీతంగా తమిళ సినిమాలు చూసేవాడు, అలాగే తెలుగు సినిమాలు కూడా చూసేవాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి సినిమాల మీద ప్రజలకి ఎంత క్రేజ్ ఉందో తెలుసుకున్నాడు. తన తోటి స్టూడెంట్స్ కూడా ఎప్పుడూ సినిమాల గురించి హీరోస్ గురించి మాట్లాడుకోవడం చూసి తనకు కూడా చిన్నగా సినిమాలంటే వ్యక్తిగతంగా ఇష్టం పుట్టింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక మళ్ళీ వాళ్ళ నాన్నగారు అడిగారు సినిమాల్లో నటిస్తావా అని. అప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు, అదే చాలు అనుకున్నారు ఆయన. 2007లో ఒకరోజు భువనేశ్వరి గారు రమ్మని కబురు చేశారు. అప్పటికి రోహిత్ 110 కేజీలు బరువు, పొడవాటి చింపిరి జుట్టుతో ఉన్నాడు. నిజానికి భువనేశ్వరి గారితో చంద్రబాబే రోహిత్ని రమ్మని చెప్పించాడు. ఇంటికెళ్ళి చూస్తే చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు అంటే రోహిత్కి భయం ఎక్కువ. చంద్రబాబుతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. భువనేశ్వరి గారితో మాత్రం చాలా చనువు ఉండేది. చంద్రబాబుని చూడగానే తన అవతారం చూసి క్లాస్ పీకుతాడేమో అని భయం పట్టుకుంది. అనుకున్నట్టే చంద్రబాబు క్లాస్ పీకి ఇంజనీరింగ్ పూర్తయ్యి 1 సంవత్సరం అయిపోయింది, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు పెదనాన్న అని మెల్లగా చెప్పాడు. జీవితంలో ఏమవ్వాలో నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా, నీ కెరియర్ నీ చేతుల్లోనే ఉండాలి, జాగ్రత్తగా చూజ్ చేసుకో అని చెప్పేసి చంద్రబాబు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భువనేశ్వరి గారు మాట్లాడారు. మొదట బరువు తగ్గురా, జుట్టు కట్ చేసుకో అని ఆమె కూడా చిన్నగా క్లాస్ పీకారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నలు మళ్ళీ అడిగారు సినిమాల్లో నటిస్తావా,
లేదంటే ఉద్యోగం చేసుకుంటావా అని. అప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు సినిమాల్లోనే చేస్తాను అని. అప్పుడు రోహిత్ వాళ్ళ అన్నయ్య గిరీష్ న్యూయార్క్లో ఉన్న ఫిల్మ్ అకాడమీలో చేర్పించారు. ఇక్కడ ఒక 6 నెలలు యాక్టింగ్ కోర్సు నేర్చుకో, చూద్దాం నీ అదృష్టం ఎలాగుంటుందో అన్నారు. వెంటనే రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అన్నయ్య రోహిత్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నాడు, ఏం చేద్దాం అని అడిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచించి హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలంటే నిర్మాతగా అశ్విని దత్ గారు అయితే బాగుంటుందని అశ్విని దత్ గారిని పిలిపించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అడిగితే దత్తుగారు కాదంటారా, చేయడానికి ఒప్పుకున్నారు. దత్తుగారు రోహిత్ని చూసి ఆశ్చర్యపోయారు, ఇంతలావుగా ఉన్నాడు, వీడేం హీరోగా చేస్తాడు, వీరినెవరు చూస్తారో అనుకున్నారు. వెంటనే బరువు తగ్గడానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు దత్తుగారు. ఒకరోజు రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడు కలిసి రాఘవేంద్రరావు గారిని పిలిపించి రోహిత్ని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాము, మీరే ఆ బాధ్యత తీసుకోవాలి అన్నారు. నిర్మాతగా అశ్విని దత్ గారు ఉంటారు అని చెప్పారు. రాఘవేంద్రరావు గారికి అంతకుముందే అశ్విని దత్ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకుని హీరోగా చేయాలనుకుంటున్నాము, మీరే దర్శకత్వం చేయాలి అని ముందే చెప్పారు. అయితే రాఘవేంద్రరావు గారు ఆ సమయంలో మనోజ్తో జుమ్మందినాథం సినిమా తీస్తుండడంతో అదే విషయాన్ని చెప్పి, నాతో కంటే యంగ్ డైరెక్టర్స్తో పరిచయం చేయడమే బెటర్, అదే నా ఉద్దేశం అని సలహా చెప్పారు. ఆ సలహా అశ్విని దత్ గారికి నచ్చింది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడికి కూడా చెప్పాడు. వెంటనే పూరిని కన్సల్ట్ అయ్యారు. అయితే అంతకుముందే అశ్విని దత్ గారు పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి చిరుత మూవీతో చరణ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే పూరి జగన్నాథ్ చిరుత తర్వాత బుజ్జిగాడు పూర్తి చేసి నేనింతే మళ్ళీ ప్రభాస్తో ఏక్ నిరంజన్ షూటింగ్లో స్టార్ట్ చేసి ఆ సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా రానాతో నేను నా రాక్షసి సినిమా చేయడానికి కూడా ఆయన అప్పటికే ఒప్పేసుకున్నారు. దాంతో ఆయన బిజీగా ఉండడంతో రోహిత్తో ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేశారు. అప్పుడు అశ్విని దత్ గారు డైరెక్టర్స్ వేటని ముమ్మరం చేశారు. ఆ ప్రాసెస్లోనే స్వప్న దత్తు చైతన్య దంతులూరి చెప్పిన కథ విని అశ్విని దత్ గారికి చెప్పింది. ఆయన కూడా ఆ కథ విని చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. వెంటనే రోహిత్ను పిలిపించి ఆ కథ వినమని చెప్పారు. రోహిత్కి కూడా కథ బాగానే నచ్చింది. రోహిత్ అప్పటికే 30 కేజీలు తగ్గాడు. షూటింగ్ ముందు మరో 10 కేజీలు తగ్గాడు. కథా చర్చలు అన్నీ అయిపోయాక బ్లెస్సింగ్స్ కోసం రోహిత్ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పెదనాన్న సినిమాల్లో నటిస్తున్నాను అని చెప్పాడు. ఎందులోనైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది, గోహెడ్ అని చంద్రబాబు దీవించి రోహిత్ని పంపించారు. అంతా ఓకే అయ్యాక రోహిత్ హీరోగా వేదిక హీరోయిన్గా షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ మొదలయ్యాక బాణం అని పేరు పెట్టారు. 2009 సెప్టెంబర్ 16న బాణం విడుదల చేశారు. ఈ సినిమాకి బడ్జెట్ 3 కోట్ల వరకు పెట్టారు. అయితే ఈ సినిమా సుమారు 12 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా విజయంలో మణిశర్మ గారి సంగీతం ప్రముఖ పాత్ర పోషించిందనే చెప్పాలి. రోహిత్ హీరోగా మొదటి సినిమా అయినా బాగా నటించాడనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చంద్రబాబు అశ్విని దత్ గారిని చైతన్యని పిలిపించి ప్రశంసించి థ్యాంక్స్ కూడా చెప్పారు. బాణం సూపర్ హిట్ అయినా కూడా రోహిత్కి 5-6 నెలలు అవకాశాలు రాలేదు. 5-6 నెలల కాలంలో చాలామంది కొత్త దర్శకులు వచ్చి రోహిత్కి సుమారు 20-30 కథలు చెప్పారు. ఎవరు కథ చెబుతామని అడిగినా రోహిత్ కాదనేవాడు కాదు. అందుకే అంతమంది దర్శకులు వచ్చి కథలు చెప్పేవారు. బాణం రిలీజ్ అయిన 4 రోజులకు ముందు పరశురామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఆంజనేయులు సినిమా విడుదలైంది. ఆంజనేయులు విడుదలవ్వగానే పరశురామ్ రవితేజకి మరొక కథ చెప్పాడు, అదే సారొచ్చారు. అది కూడా రవితేజకి నచ్చింది. ఈ సినిమా కూడా చేద్దామని పరశురామ్కి రవితేజ మాటిచ్చాడు. హీరోయిన్గా అమలాపాల్, త్రిష అనుకున్నారు. అయితే రవితేజ ఇచ్చే డేట్స్కి వాళ్ళు ఇచ్చే డేట్స్కి అడ్జస్ట్ కాకపోవడంతో త్రిష అమలాపాల్ తప్పుకున్నారు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ని ఫైనలైజ్ చేశారు. కాజల్ అగర్వాల్ తన చెల్లెల ఫోటోని అందరు దర్శకులకి చూపించి హీరోయిన్గా ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పమని చెప్పారు. ఆ ప్రాసెస్లోనే పరశురామ్కి కూడా తన చెల్లెల ఫోటోస్ ఇచ్చింది. నిర్మాత అశ్విని దత్ గారికి పరశురామ్ గారు చెప్పిన కథ నచ్చడంతో బాణం సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే రవితేజ డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్పాడు. ఆంజనేయుల తర్వాత రవితేజ డాన్ సీను, మిరపకాయ్, వేరా, నిప్పు, దరువు సినిమాలు ఒప్పుకున్నాడు. దాంతో చాలా సమయం పడుతుందని రవితేజ ముందే చెప్పాడు. అయితే పరశురామ్ వేరే ప్రాజెక్టు చూడకుండా ఆ ప్రాజెక్టు పైన పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అశ్విని దత్ గారు ఏమన్నారంటే, రవితేజ డేట్స్ ఇచ్చేలోగా నారా రోహిత్కి తగ్గ కథ ఏదైనా ఉంటే చూడండి, ఈలోగా ఆ సినిమా చేయొచ్చు అన్నారు. ఆ సలహా పరశురామ్కి నచ్చింది. వెంటనే సోలో కథని సిద్ధం చేసి రోహిత్ని పిలిపించి వినిపించాడు. రోహిత్కి కూడా కథ నచ్చింది.
పరశురం ఫ్రెండ్ వంశీకృష్ణ శ్రీనివాసే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా సోలో సినిమా మొదలైంది. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ని ఎంపిక చేశారు పరశురం. 2011 నవంబర్ 25న విడుదలైన సోలో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కూడా మంచి లాభాలు తెచ్చింది. ఆ తర్వాత పరశురం రవితేజతో సారొచ్చర సినిమా మొదలుపెట్టాడు. అందులో గెస్ట్ రోల్ కూడా రోహిత్ని చేయమన్నాడు. పరశురంతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా సారొచ్చర సినిమాలో గెస్ట్గా నటించాడు. ఆ తర్వాత నిత్యమేనన్ రోహిత్ కలిసి ఒక్కడనే అనే సినిమాలో నటించారు. 2013 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా యావరేజ్గా ఆడింది. తర్వాత ప్రశాంత్ మందన దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన రోహిత్కి మంచి పేరు తేవడమే కాదు, మంచి కథలు ఎంచుకుంటాడనే పేరు కూడా తెచ్చింది. 3 సంవత్సరాల కాలంలో రోహిత్ సుమారు 200కి పైగానే కథలు విన్నాడు. కానీ కేవలం 4 సినిమాలే చేశాడు. అవి సూపర్ డూపర్ హిట్ కాకపోవచ్చు, హిట్ టాక్ మాత్రమే తెచ్చుకోవచ్చు, కానీ కథల ఎంపికలో మాత్రం రోహిత్ ఫెయిల్ అవ్వలేదు. అదే రోహిత్ సక్సెస్కి కారణం. మధ్యలో నిఖిల్ సినిమా స్వామిరారాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత రౌడీ ఫెలో, అసుర, సావిత్రి, తారక రత్న విలనగా రాజా చెయ్యి వేస్తేలో నటించాడు. రౌడీ ఫెలో మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఆ సినిమా విజయం సాధించలేదు. మళ్ళీ అదే దర్శకుడు అంటే కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సావిత్రి ఫ్లాప్ అయింది. జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్ళు, వీరభోగ వసంతరాయుల వరకు రోహిత్ ఎంచుకున్న ఏ ఒక్క కథ ఫ్లాప్ అవ్వలేదు. సినిమా పరంగా శంకర, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు ఫ్లాప్ అయ్యాయి. కానీ కథ పరంగా అవి బాగానే ఉంటాయి. తనకి శ్రీవిష్ణు ఫ్రెండ్ అయినప్పటి నుంచి అతనిని కూడా ఎంకరేజ్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చేలా చేశాడు. అలాగే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో విష్ణుతో కలిసి నటించాడు. అలాగే విష్ణు నటించిన మెంటల్ మధ్యలో నీది నాది ఒకటే కథలో గెస్ట్గా నటించి అతన్ని ఎంకరేజ్ చేశాడు. అలాగే జో అచ్యుతానంద, కథలో రాజకుమారి సినిమాలలో నాగశౌర్యతో కలిసి నటించాడు. అలాగే సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబులతో కలిసి శమంతకమణి సినిమాలో కూడా నటించాడు. ఆటగాళ్ళ సినిమాలో జగపతి బాబుతో కలిసి నటించాడు. అలా తన తోటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు సోలో కూడా మంచి సినిమాల్లో నటించాడు. రోహిత్ కథలు ఎంచుకోవడంలోనే కాదు, నటనలో కూడా వైవిధ్యభరితం చూపిస్తాడు. ప్రస్తుతం రోహిత్ కొత్త దర్శకులకి ఒక ఆప్షన్, ప్రయోగాలు చేయాలనుకుంటున్న దర్శకులకి కూడా ఒక మంచి నటుడు రోహిత్ గారు. ప్రస్తుతం రోహిత్ గారు పండగలా వచ్చాడు, అనగనగా దక్షిణాదిలో, శబ్దం, మద్రాసి సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఆ టైటిల్స్ వింటేనే తెలుస్తుంది ఆ సినిమాలన్నీ కొత్త కథలతో వస్తున్నాయని. 2014-2019 ఎన్నికల్లో చంద్రబాబుకి సపోర్టుగా ప్రచారం కూడా చేశాడు. రోహిత్కి ప్రస్తుతం 37 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా కూడా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. రోహిత్ త్వరలోనే ఒక ఇంటివాడు కావాలని, ఇంకా వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో గొప్ప నటుడిగా ఎదగాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.